ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి గురించి తగు జాగ్రత్తలు తీసుకున్నామని, ప్రజలకు పోలీస్ సిబ్బందికి దానిపై అవగాహన కల్పిస్తున్నామని రాజం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ తెలిపారు. తన పరిధిలోని పోలీస్ స్టేషన్ సిబ్బందికి కరోనా వ్యాధి లక్షణాలు గురించి వివరించారు. అదేవిధంగా ప్రజలకు వైరస్ పట్ల అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. రాజంకు 6 విదేశీయులు వచ్చారని, వారందరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు. అలాగే ఆదివారం జరుగుతున్న జనతా కర్ఫ్యూని విజయవంతం చేయాలని, పోలీస్ సిబ్బందికి సహకరించాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలో భాగంగా మా ఎస్పీ గారు డిఎంఎన్హెచ్ఓ డిస్ట్రిక్ట్ ఎంఎన్హెచ్ఓ మొత్తం మా పోలీస్ సిబ్బందికి కొంతమందికి ట్రైనింగ్ ఇప్పించి ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పబ్లిక్లోకి వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, మరియు మా సిబ్బంది మార్నింగ్ ఉదయం నుంచి కూడా పబ్లిక్తో మింగిలే చేసే ఉద్యోగం కాబట్టి మా పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి మేము కూడా తగ్గ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని మా ఉద్యోగ బాధ్యత నిర్వహించాలనే ఉద్దేశంతో కొంతమంది మా సిబ్బందినే పోలీస్ డిపార్ట్మెంట్లో కొంత సిబ్బందిని ట్రైన్ చేయించి వారిని పోలీస్ స్టేషన్కి సబ్ డివిజన్లలో అందరికీ పెట్టి మీటింగ్స్ పెట్టి ముఖ్య ముందు మా సిబ్బందికి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ విధంగానే మాలో మా డిపార్ట్మెంట్ ట్రైనింగ్ అయిన ఒక కానిస్టేబుల్ వచ్చి మా సిబ్బంది అందరికీ ఈరోజు ఈ కరోనా వైరస్ గురించి, ప్రివెంటివ్ మెజర్స్ గురించి, మెయిన్ తీసుకోవాల్సిన దాని గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా లోకల్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, రాజంపట్నం మరియు రాజం మండలం సంబంధించిన ఎవరైనా ఫారిన్ కంట్రీస్ వచ్చి వారి స్వస్థలకు వస్తే వారిని 14 డేస్ హోమ్ ఐసోలేషన్లో ఉండాలని చెప్పి సూచించడం జరుగుతుంది.